ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామమే అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యూత్ ఫర్ జీసస్ టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరందరూ ఎలా ఉన్నారు? మరి ప్రస్తుత పరిస్థితుల్లో సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఎంతో స్పీడ్గా ర్యాపిడ్గా మరి ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో మరి మీరు మీ కుటుంబాలు మరి దేవునిలో క్షేమంగా ఉండాలని, దేవుడు మీ కుటుంబాలని కాపాడాలని, దేవుడు తప్ప మనకి వేరే దిక్కు లేదని మనం గత వారాల్లో ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మన కుటుంబాలు, మన బిడ్డలు, మరి మనందరం మరి జాగ్రత్తగా ఉందాం. దేవుడు మనల్ని కాపాడాలి. ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఎవరితో మాట్లాడలేని పరిస్థితి, కానీ దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది, దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది, దేవుని వాక్యం ఇలాంటి పరిస్థితుల్లో కూడా దృఢంగా ఆయన కొరకు జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని మీరు వినండి. ఒకవేళ మీరు కృంగిపోయారా, ఒకవేళ నిరాశలో ఉన్నారా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా, దేవుడు మీతో మాట్లాడే గొప్ప దేవుడు. ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ని చివరి వరకు మీరు చూస్తూ ఉండవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడే దేవుడు కనుక నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే బాధలో, వేదలో, ప్రభు అవసరతలో ఉన్నారో, అనారోగ్యంగా ఉన్నారో, మీరే వారిని మీరు దర్శించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకంగా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒక సంవత్సరం దినాలుగా ఈ పాండమిక్, ఈ ఎపిడమిక్ ప్రపంచాన్ని వణికిస్తున్న సందర్భంలో ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలా దీన్ని ఫేస్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ పరిస్థితి నుంచి అసలు మనం బయటికి రాగలమా, ఈ పరిస్థితుల నుంచి మనం తప్పించుకోగలమా అని అనుమానం, డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇలాంటి ఎపిడమిక్లో కూడా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఒక అద్భుతమైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్. ఆయన సమర్థుడైన దేవుడు. ఆయన అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటి వరకు చరిత్రలో, ఇది 2021వ సంవత్సరం, ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. బైబిల్ చరిత్రలో కూడా అనేకమైన అనూహ్యమైన సంఘటనల్లో విపత్కర పరిస్థితులు ఎన్నో జరిగినవి మనం గత వారాల్లో మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడు. దేవుడు సమర్థుడు. ఆయనకి అసాధ్యమైంది లేదు. ఆయన చేయలేంది అంటూ ఏమీ లేదు. ఆయన చేయి దాటిపోయింది అంటూ ఏమీ లేదు. ఎలాంటి పరిస్థితినైనా ఆయన కంట్రోల్ చేయగలిగిన దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన మనతో ఉండే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవర్ గాడ్ ఈజ్ ఎ క్యాపబుల్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. మన ఊహలకు, ఆలోచనలకు మించిన గొప్ప దేవుడు. ఇలాంటి గొప్ప దేవుని కలిగిన మనము కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదు, వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, ఆత్మీయ జీవితంలో కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక సందర్భాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ముగ్గురు యవనస్తులు, ముగ్గురు దేవుని కొరకు ముందుకు వెళ్తున్నారు. యెహోవా దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు. ఈ ముగ్గురు ఒక అనూహ్యమైన సంఘటనని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు కంగారు పడాల, ఇలాంటి పరిస్థితుల్లో వారు భయపడాల, ఇలాంటి పరిస్థితుల్లో వారు చింత పడలేదు. ఒకటి చేశారు, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు సమర్థుడు, ఈ సిట్యువేషన్ని ఫేస్ చేసే శక్తి మాకు లేదు, కానీ మా దేవుడు సమర్థుడు, ఆయన చూసుకుంటాడు. ఈ పాండమిక్, ఈ కరోనా వైరస్ని ఢీకొట్టడం గవర్నమెంట్స్ కానీ, పెద్ద పెద్ద జ్ఞానం కలిగిన వారికి కానీ, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఫ్రంట్ లైన్ వారియర్స్కి ఒక సవాలుగా తయారైపోయింది. ఎవరికీ అర్థం అవ్వట్లేదు, ఎవరికీ అంతు పట్టట్లేదు. వైరస్ స్ట్రెయిన్ మారుతూ మారుతూ వస్తుంది. ఎప్పుడు ఎలా అవుతుందో తెలియట్లేదు. హైపర్ హైపాక్సియా, హ్యాపీ హైపాక్సియా. బాగానే ఉంటున్నాడు యవనస్తుడు, చక్కగా హ్యాపీగా నడుస్తున్నాడు, సడన్గా కొప్పు కూలిపోతున్నాడు, చనిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భయము అనేది సహజము. అందరికీ ఒక భయం వచ్చేసింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా దేవుడు ఉన్నాడు.
ఆయన చేసినవాడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మన పట్ల ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆయనకి అన్నీ తెలుసు. ఈ సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు ఆల్రెడీ ఆయన ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆయన ప్లాన్ రెడీగా ఉంది. ఆయన ప్లాన్ ప్రకారమే ఆయన వెళ్తున్నాడు. ఆయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు ఆయన సమర్థుడు అనే ఆత్మీయ సత్యాన్ని ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మర్చిపోవద్దు. కృంగిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకోండి. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సమర్థుడు, మన దేవుడు ఆదరించే దేవుడు అనే సత్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్స్ తీయండి, చూడండి పేజ్ నంబర్ 734. ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దానియేలు గ్రంథము 3:16-18 మనం ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ ముగ్గురు యవనస్తులు ఉన్నారు. రాజు పిలిచాడు. రాజు పిలిచి ప్రశ్నిస్తున్నాడు, మీకేంటి ఇంత ధైర్యం? మీరు ఎలా ఈ పని చేస్తున్నారు? హౌ డేర్ యు డూ? మీరు ఎలా ఈ చట్టాన్ని అతిక్రమిస్తున్నారు? నేను పెట్టిన శాసనాన్ని ఎలా మీరు మీరుతున్నారు? మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అలాంటి పరిస్థితుల్లో అక్కడ జరిగిన కాంటెక్స్ట్ అంతా మనకు తెలుసు. ఈ కథ చెప్పడానికి నేను మీ ముందు లేను, కానీ ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటి? మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మనం చాలాసార్లు మనం విన్నాం, కానీ ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఈ అంశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మనం ధ్యానం చేస్తున్న అంశము, మన దేవుడు సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్. ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి, ముగ్గురు యవనస్తులు ఉన్నారు, ఉడుకు రక్తంలో ఉన్నారు. షడ్రకు మెషాకు అబేద్నెగో, బబులోను రాజు నెబుకద్నెజర్ ఒక శాసనం చేశాడు. ఈ బబులోను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దురా అనే మైదానంలో ఉన్న 90 అడుగుల ఎత్తున్న ఆ బంగారు ప్రతిమకు నమస్కరించాలి. ఎవరైతే ఆ బంగారు ప్రతిమకు నమస్కరించారో వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో, మండుచున్న అగ్నిగుండంలో పడేయండి రాజులు శాసనం చేశాడు. మనందరికీ తెలుసు కాబట్టి ఈ విషయాలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ ఉన్న మంత్రులు, సంస్థానాధిపతులు, ఖజానాదారులు, అధిపతులు అందరూ సాష్టాంగపడి, అయ్యా నువ్వు చెప్పింది మేము చేస్తాం, నువ్వు చెప్పిన ఆ బంగారు ప్రతిమకు మాత్రమే మేము నమస్కరిస్తామని అందరూ సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దేశం అంతా నమస్కరిస్తూ ఉంది, దేశం అంతా బంగారు విగ్రహానికి నమస్కరిస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో అబ్జర్వ్ చేస్తే, ఆ 3:1 నుంచి మీరు చదవండి తర్వాత, ముగ్గురు యవనస్తులు షడ్రకు మెషాకు అబేద్నెగో ఎక్కడా రాజీ పడలా, ఎక్కడా భయపడలా, ఎక్కడా దేవుని నామాన్ని తక్కువ చేయలా, ఎక్కడ దేవుణ్ణి చులకనగా మాట్లాడలా, ఎక్కడ దేవుడు ఏం చేయగలడు, దేవుడు ఏం చేస్తాడని వారు చెప్పలా, ఎక్కడ వారు భయపడి వెనక్కి పారిపోలా, ఎక్కడ వారు కృంగిపోలా. కానీ ఒకటి చేశారు. అదే దానియేలు గ్రంథము 3:16 రాజుతో ఒక మాట చెప్తున్నారు. షడ్రకు మెషాకు అబేద్నెగో ఒక మాట అంటున్నారు. చూడండి ఏమంటున్నారు, ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మాకేం చింత లేదు, అందరూ టెన్షన్ పడిపోతున్నారు. అమ్మో, రాజు ఆజ్ఞను వీరు మీరేంటి? అందరూ మనం బంగారు ప్రతిమకు నమస్కరిస్తున్నాం, ఈ ముగ్గురు యవనస్తులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలందరూ ప్రపంచంలో 750 కోట్ల మంది నిజమే వణికిపోతున్నారు, కానీ దేవుణ్ణి కలిగిన మనము వణికి భయపడి ఏమీ సాధించలేం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఈ విపత్కర పాండమిక్లో సమర్థుడు. ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయనకి తెలుసు, ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు, జరగబోదు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అదే అంటున్నారు, మాకేమి చింత లేదయ్యా, నువ్వేమైనా చేయొచ్చు, కానీ మాకు చింత లేదు, ఎందుకంటే మన దేవుడు సమర్థుడు అనే సత్యాన్ని ఇక్కడ నుండి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక అద్భుతమైన సత్యం. ఒక ఫేమస్ థియలాజియన్, ఒక ప్రముఖ వేదాంత భక్తుడు ఏమన్నాడంటే, బైబిల్ అంతట్లో దీస్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ఎంఫాటిక్ వర్డ్స్ ఇన్ ద బైబిల్. బైబిల్ మొత్తంలో అంట చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఏవి అంటే, దానియేల్ గ్రంథము 3:17-18 ఇంతగా పవర్ఫుల్గా మాట్లాడిన వాళ్ళు బైబిల్లో చాలా అరుదు అని ఆ ప్రముఖ వేదాంత భక్తుడు చెప్పాడు. చాలా పవర్ఫుల్గా వీరు మాట్లాడారు. చాలా అద్భుతమైన సవాలుకరమైన పరిస్థితుల్లో దేవుని సమర్థతను మరొకసారి చాటి చెప్పారు. ఈ పరిస్థితుల్లో మానవులంగా భయము సహజమే, ఆందోళన సహజమే, దిగులు సహజమే, చింత సహజమే, వేదన దుఃఖము సహజమే. మనవారు, మనతోటి వారు, మనతో కలిసి
పనిచేసిన వారు మన కొలీగ్స్ మన ఇంటి పక్కన చాలామంది కళ్ళ ముందు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో భయం కాక ఇంకేముంటుంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది దేవుని వాక్యం తట్టి లేపుతుంది దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది ఇక్కడ ఒక మాట అంటున్నారు చూడండి దానియేలు 3:17 లో మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్ముని తప్పించి రక్షించుటకు సమర్థుడు Our God is capable to rescue us from this burning furnace. మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండంలో నుండి తప్పించగల సమర్థుడు. దేవుని యొక్క సమర్థతను వారు చాటి చెప్తున్నారు. దేశమంతటికి ఒకటి చెప్తున్నారు. ఓ నెబుకద్నెజర్ రాజా, ఓ మంత్రులు, సంస్థానాధిపతులు, అధిపతులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులారా, మీకందరికీ ఒక విషయం చెప్తున్నా, మా దేవుడు సమర్థుడు. మీకు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా, మీరేమైనా చేయండి. మమ్మల్ని తీసుకెళ్ళి ఆ మండుచున్న అగ్నిగుండంలో వేస్తారా? మా దేవుడు అగ్నిగుండములో నుండి తప్పించగల సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్. అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్. ఈ సమయంలో ఒకటి మర్చిపోవద్దు, మన దేవుడు ఆయన సమర్థుడు. ఆయన అన్నీ చేసింది ఆయనే కదా, ఈ హ్యూమన్ బాడీని చేసింది ఆయనే కదా, ఈ హ్యూమన్ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ ఫంక్షన్ చేయటం ఆయనకి తెలుసు కదా, ఈ లంగ్స్ ఎలా ఉండాలో ఎలా పనిచేస్తున్నాయో ఆయనకి తెలుసు, ఈ హార్ట్ ఎలా హార్ట్ బీట్ ఎలా ఉందో ఆయనకి తెలుసు. హీ నోస్ ఎవ్రీ సింగిల్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, ఎవ్రీ సింగిల్ ఫంక్షన్ ఆఫ్ అవర్ బాడీ. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కంగారు పడుతున్నాం నిజమే ఈ సమయంలో, కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోవద్దు. అంత గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, ఆమ్నిపొటెంట్ గాడ్ ఈజ్ విత్ అస్ రైట్ నౌ. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆయన దూతలు మనతో సంచారం చేస్తున్నాయి, మన బిడ్డలను మన కుటుంబాలని దేవుడు కాపాడుతున్నాడు. ఆయన కాపాడే దేవుడు, ఆయన సమర్థుడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ అన్నారు, మేము సేవించిన దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించగల సమర్థుడు. ఒక ప్రముఖ వేదాంత భక్తుడు ఏమన్నాడంటే, దే హ్యావ్ అన్డాంటెడ్ ఫెయిత్ అండ్ కరేజ్ ఇన్ ద లార్డ్. తెలుగులో ఈ మాట తర్జుమా చేయాలంటే, వారికి దేవుడిపై అచంచలమైన విశ్వాసం ఉందంట. సామాన్యమైన విశ్వాసం కాదు, అచంచలమైన విశ్వాసం, అన్డాంటెడ్ ఫెయిత్. ఫెయిత్ నెవర్ బి ట్విస్టెడ్. ఆ ఫెయిత్, ఆ విశ్వాసం ఎంత గొప్పదంటే, ఎవ్వరు దాన్ని, ఆ విశ్వాసాన్ని దొంగిలించలేరు, మార్చలేరు, తీసివేయలేరంట. ఈ పరిస్థితుల్లో దేవుడిపై విశ్వాసం మనకు కావాలి. నా దేవుడు నాకున్నాడు కదా, ఆయనకి చెప్పేస్తాను, ఇంకా ఆ ఈ భారం అంతా ఆయనపై వేసేస్తాను, ఆయన చూసుకుంటాడు, ఆయన నాతో ఉన్నాడు. నా ఆరోగ్యం గురించిన దిగులు పడి, చింతపడి, వేదన పడి, నేను ఇంకా అనారోగ్యానికి గురవడం తప్ప ఏమీ లేదు. కానీ ఒకటి నేను గుర్తిస్తున్నాను, నా దేవుడు సమర్థుడు. ఈ ముగ్గురు పెద్ద సీనియర్ బిలీవర్స్ కాదు, సామాన్యమైన యూదులు, సామాన్యమైన ఉడుకు రక్తంలో ఉన్న యవనస్తులు, యంగ్ బాయ్స్. కానీ ఒకటి మనం నేర్చుకోవాలి, దే హ్యావ్ అన్డాంటెడ్ ఫెయిత్ అండ్ కరేజ్ ఇన్ ద లార్డ్. డూ యూ హ్యావ్ దట్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్? డూ యూ హ్యావ్ దట్ కరేజ్ ఇన్ ద లార్డ్? ఏసయ్య గొప్ప దేవుడు, ఏసయ్య అది చేశాడు, ఇది చేశాడు, ఆయన ఎన్నో కార్యాలు చేశాడు నా జీవితంలో ఇప్పటి వరకు చెప్తూ వచ్చామే. ఇలాంటి పరిస్థితుల్లోనే కదా ఈ ఫెయిత్ కావాల్సింది, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే కదా ఆ విశ్వాసాన్ని మనం నిజంగా కలిగి ఉండాల్సింది. దేవుణ్ణి మనం తక్కువ అంచనా వేయకుండా, ఆయన గొప్ప దేవుడు, సమర్థుడు అని నమ్మి, ఆయన్ని ఆనుకొని, ఆయన మనం పట్టుకొని, ఆయన కొరకు మనం జీవించాలి. ఇలాంటి పరిస్థితుల్లో కృంగిపోవద్దు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఒకవేళ ఐసోలేషన్లో ఉన్నావేమో, హోమ్ క్వారంటైన్లో ఉన్నావేమో, ఒకవేళ దుఃఖంలో ఉన్నావేమో, కుటుంబంలో ఎవరైనా కోల్పోయి బాధలో ఉన్నావేమో, గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, దేవుడు సమర్థుడు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనది, దేవునిపై విశ్వాసం కోల్పోతే అన్నీ పటాపంచలైపోతాయి, మనకంతా శూన్యులా కనిపిస్తుంది. ఒకటి మనం కోల్పోవద్దు, మన దేవుడు సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ క్యాపబుల్. చాలాసార్లు దేవుని మనం తక్కువ అంచనా వేస్తాం. ఇప్పుడు మా యవనస్తులకి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. ఒక సముద్రం దగ్గరికి మనం వెళ్దాం, సముద్రం దగ్గర నీళ్ళు ఉంటాయి, నీళ్లు చాలా ఉంటాయి, అక్కడికి చిన్న టీ తాగే టీ కప్పు తీసుకెళ్దాం, ఈ టీ కప్పులో సముద్రంలో నీళ్ళన్నీ పడతాయా? పట్టవండి. ఎన్ని పడతాయి? టీ కప్పులో ఎన్ని పడతాయో అన్నీ పడతాయి.
ఎందుకు ఇది జ్ఞాపకం చేశాను తెలుసా? మన దేవుడు సముద్రం లాంటి అనంతమైన దేవుడు, ఆయన విస్తారమైన గొప్ప దేవుడు, మానవ పరిజ్ఞానానికి మించిన దేవుడు ఆయన, సముద్రం లాంటి వాడు. మానవుని పరిజ్ఞానం ఎంత అంటే టీ కప్పు లాంటిది. ఈ టీ కప్పు లాంటి పరిమితమైన జ్ఞానంతో అనంతమైన దేవుణ్ణి అంచనా వేయటం అసాధ్యం. ఆయన గొప్ప దేవుడు, ఏంటి ఇలా జరుగుతుంది, దేవుడు చూడలేదా, దేవుడు మా ప్రార్థన వింటలేదా, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరగాలి, ఎంతమంది చనిపోతున్నారు ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. హీఈస్ ఆమ్నిషియంట్. ఆమ్నిషియంట్ అనే మాటకు అర్థం ఏంటంటే సర్వజ్ఞాని. ఆయన ఏం జరగబోతుందో తెలుసు, ఏం జరిగిందో తెలుసు, ఏం భవిష్యత్ అంతా ఆయనకు తెలుసు. హీ నోస్, హీఈస్ సీయింగ్. ఆయన చూస్తూ ఉన్నాడు ఈ పరిస్థితుల్లో. షడ్రకు, మెషేకు, అభేద్నెగో జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఏకైక సింగిల్ పాయింట్, స్పిరిచువల్ ప్రిన్సిపల్ ఏంటంటే మన దేవుడు సమర్థుడు, యెహోవా దేవుడు సమర్థుడు అని వారు చాటి చెప్పారు దేశానికి. ఈ దినాన ఈ పరిస్థితుల్లో మనం క్రైస్తవులంగా, లేకపోతే యేసు ప్రభువుని నమ్మేవారంగా, యేసు ప్రభు దేవుడు అని విశ్వసించేవారంగా, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన మహోన్నత్వాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తక్కువ చేయొద్దు. ఏ పరిస్థితుల్లో అయినా ఆయన సమర్థుడు అనే విషయాన్ని మనం చాటి చెబుతాం. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకోండి. గుండె నిబ్బరం తెచ్చుకొని దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడనే సత్యాన్ని తెలుసుకొని మన దేవుడు సమర్థుడనే ఆత్మీయ సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 2005 సంవత్సరంలో మా అమ్మగారు సడన్గా డౌన్ అయిపోయారు, అన్కాన్షియస్కి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. నాన్నగారు ఇంట్లో లేరు, మీటింగ్కి వెళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో పెద్ద కుమారుడిగా నేనే ఇంట్లో ఉన్నాను. ఒకటి చేశాను, ఆ రాత్రి మోకరించి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకున్నాను. ప్రభువా, అమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు, మాట్లాడట్లేదు, ఈ పరిస్థితుల్లో నీ వైపు మేము చూస్తున్నాం నాయన, నువ్వు సమర్థుడు ప్రభువా. ఉదయకాలం మార్నింగ్ అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ గారు చెప్పారు, మీ అమ్మగారు ఒక గంటలో చనిపోతారు అని చెప్పారు. నిజంగా జరిగిన సంఘటన ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న చాలామందికి తెలుసు, మా కుటుంబం గురించి చాలామంది ఆ టైంలో ప్రార్థన చేశారు. డాక్టర్ గారు చెప్పారు ఒక గంటలో మీ అమ్మగారు చనిపోతారని. నేను ఏదో అద్భుతం జరిగిపోయింది, మిరాకిల్ అని అది కాదు చెప్పేది, దేవుడు సమర్థుడు, దేవుడు గొప్పవాడు. మన ప్రార్థనలు చాలా, మన విశ్వాసం చాలా తక్కువ. దేవుడు సమర్థుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క గంటలో మీ అమ్మగారు చనిపోతారు, తీసుకెళ్ళిపోండి అని చెప్పిన ఆ 2005 సంవత్సరం, ఇది 2021 సంవత్సరం, ఇప్పటికి కూడా, ఈరోజు కూడా, ఇప్పుడు కూడా టీవీ ప్రోగ్రామ్ని మా అమ్మగారు చూస్తున్నారు. ఈరోజు కూడా సజీవంగా దేవుని సేవలో ముందుకు వెళ్తున్నారు. 16 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మా అమ్మగారు బ్రతికి దేవుని సేవలో ముందుకు వెళ్తున్నారు. ఒక సజీవ సాక్ష్యాన్ని మీ ముందుంచాను. ఎందుకు చెప్తున్నారంటే, మన ప్రార్థనలు కాదు, మన విశ్వాసం కాదు, ఆయన సమర్థుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఎప్పుడూ మారడు, ఆయన ఆయన మార్పు చెందని వాడు. ఆయన గుణలక్షణాల్లో అదొకటి, ఆయన మారని దేవుడు, ఆయన సమర్థుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిస్థితులు ఎంతో విషాదకరంగా ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేక, ఊపిరి పీల్చుకునే అవకాశం లేక, ఆక్సిజన్ లేక కొన్ని ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఎంత బాధ, ఈ విలయ తాండవం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సమర్థుడనే సత్యాన్ని తెలుసుకొని మనం ధైర్యం కలిగి ముందుకు వెళ్దాం. ఇక్కడ ఒక మాట అన్నారు చూడండి, దానియేలు గ్రంథము 3:17 చివరిలో, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. 18వ వచనంలో ఒక మాట అంటున్నా చూడండి, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఇది ఒక్క మాట, చాలా స్ట్రాంగ్ వర్డ్ అనమాట, చాలా స్ట్రాంగ్ వర్డ్. చాలా సాహసం కావాలి, ధైర్యం కావాలి ఇలాంటి మాటలు చెప్పాలి. మామూలు వారు చెప్పడం చాలా కష్టం, చాలా సాహసం ధైర్యం లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా కష్టం. తీసుకెళ్ళి అగ్నిగుండంలో పారేస్తానంటున్నాడు రాజు. చట్టం చేశాడు, శాసనాన్ని మీరు పాటించలేదు, క్లియర్గా తెలిసిపోతుంది నేరం ఏంటో. తీసుకెళ్ళి తప్పకుండా పడేస్తాడని సత్యం వీళ్ళకి తెలుసు. ఒక మాట అంటున్నారు, మా దేవుడు రక్షించగల సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినా, రక్షిస్తే రక్షిస్తాడు, రక్షింపకపోయినా పర్లా, మేము మాత్రం మా దేవుణ్ణి తక్కువ చేయం. ఈ టైంలో మనకు కావాల్సింది, 1 ఈజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద లార్డ్, 2 ఈజ్ కమిట్మెంట్. సమర్పణ కావాలి. నా దేవుడు నన్ను తప్పిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడతాడు, నా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, ఇస్తే ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్లా, నా దేవుడు సమర్థుడే.
మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ టైంలో, ప్రత్యేకమైన టైంలో ఆయన ఏం మారడు, మనమే మారిపోతున్నాం. ఆయన కాపాడితే కాపాడతాడు, మంచిదే. కాపాడకపోయినా పర్ల, ఆయన ఎప్పుడు గొప్ప దేవుడే, ఆయన సమర్థుడే. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అందుకనే ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, ఒక మాట అంటున్నారు 18వ వచనం చూడండి, రాజా నీ దేవతలు మేము పూజింపము, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము. మా దేవుడు రక్షిస్తే రక్షిస్తాడు, రక్షింపకపోయినా పర్లేదు, కానీ మేము మాత్రం బంగారు విగ్రహానికి నమస్కరించము, దాన్ని మేము పూజించము. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం! హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు. ఇంగ్లీష్లో అంటాడు, బిలీవింగ్ వాట్ వీ డు నాట్ సీ. ఇప్పుడు మనకేం తెలుసు అండి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అప్పుడే మొదలెట్టేస్తారు. థర్డ్ వేవ్ అక్టోబర్ నుంచి థర్డ్ వేవ్ ఉంటుంది అంటున్నారు, పిల్లలందరికీ అటాక్ అవుద్ది అంటున్నారు. భవిష్యత్తు ఏంటో మనకు తెలియదు, బట్ నౌ అండ్ ఫర్ ఎవర్ వి ట్రస్ట్ గాడ్. ఇప్పుడు కాదు, అక్టోబర్ కాదు, ఎన్ని వేవులు వచ్చినా దేవుడు సమర్థుడు, నా దేవుడు ఉన్నాడు, ఆయన రక్షించగల సమర్థుడు, ఆయన గొప్ప దేవుడు అనే సత్యాన్ని తెలుసుకొని మనం ధైర్యంగా ఉన్నాం. అందుకే కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనంలో, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొన్ను, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించు వారికి దేవుడు ఎప్పుడు వారిని విడిచిపెట్టడు. నీతిమంతుల సంతానం విడువబట్టు కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. నీతిమంతుల్ని, నీతిమంతుల సంతానాన్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ పరిస్థితుల్లో విశ్వాసం కోల్పోవద్దు, హోప్ కోల్పోవద్దు. డాక్టర్స్ చెప్తున్నారు కదా హోప్ లేదని, మన వల్ల అనద్దు, హోప్ కోల్పోవద్దు. నిరాశలోకి వెళ్ళొద్దు, నిస్పృహలోకి వెళ్ళొద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఏం జరిగినా పర్వాలేదు, నా దేవుడు సమర్థుడు. తీసుకెళ్లారంట, అగ్నిగుండంలో వేశారంట, వేసిన వాళ్ళు కాలిపోయారంట, వేసిన వారు మాయమైపోయారు, మొత్తం బూడు అయిపోయారు. కానీ దేవుడు వారిని కాపాడాడు. ఆశ్చర్యకరమైన విషయం నేను ముగిస్తున్నాను, చూడండి. అదే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనంలో రాజు అంటున్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగు అను వీరి దేవుడు పూజార్హుడు. ఒక రాజు తన నోటితో అంటున్నాడు, ఇప్పుడు వరకు ఏమన్నాడు, బంగారు విగ్రహానికి నమస్కారం పెట్టమన్నాడు. అదే రాజు అదే నోటితో ఒక మాట అంటున్నాడు, బంగారు విగ్రహం ఇంకా వద్దు, వీరి దేవుడు షడ్రకు మెషకు అబేద్నెగు అను వీరి దేవుడు పూజార్హుడు. ముగ్గురు యవనస్తులు అలాంటి విపత్కర పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడితే దేవుడు వారి విశ్వాసాన్ని కనపరిచాడు. అన్నీ బాగున్నప్పుడు దేవుడు మంచోడు, దేవుడు చాలా గొప్పడు అని సాక్ష్యాలు చెప్పడం, చాలా దేవుని గురించి చెప్పడం చాలా ఈజీ. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కోసం మనం నిలబడదాం, సవాలుగా తీసుకుందాం ఆత్మీయ జీవితాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, దేవునిలో ధైర్యం కలిగి ఉందాం. దేవుడు ఇక్కడ అద్భుతంగా ఒక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం, చూడండి 29వ వచనంలో, ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. ఒక అన్యుడు, బబులోను రాజు నెబుకద్నెజరు కఠినుడు ఒక మాట అంటున్నాడు, ఇలాంటి దేవుడు, భయంకరమైన అగ్నిగుండంలో నుండి తప్పించిన, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు తప్ప ఏ దేవుడు లేదు. ఒక అన్యరాజు నెబుకద్నెజర్ చెప్తున్నాడు, యెహోవా దేవుడు సమర్థుడు. మనం చెప్పలేమా, ఇదేనా పరిస్థితులు చూసి కంగారు పడిపోయి భయపడు, కాదు, మన దేవుడు సమర్థుడు, ఏం జరిగినా పర్వాలా, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా దేవుడు రక్షించగల సమర్థుడు, రక్షింపకపోయినా పర్ల ఆయన్నే నేను పూజిస్తాను, యెహోవా దేవుణ్ణి. మనం యేసయ్యనే మనం ఆరాధిద్దాం, యేసయ్యనే పూజిద్దాం, ఆయన గొప్ప దేవుడు, ఆయన సమర్థుడు, ఆయన వైపే చూద్దాం. ఏం చేశాడు తెలుసా రాజు, 3వ అధ్యాయం 30వ వచనంలో, షడ్రకు మెషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. ఏ రాజు అయితే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పారేయండి అన్నాడో అదే రాజు అంటున్నాడు, వారికి మంచి పొజిషన్స్ ఇవ్వండి, ఈ సంస్థానంలో నా తర్వాతి స్థానంలో వారిని ఉంచండి. ఎంత గొప్ప ఆధిక్యత! కృంగిపోవద్దు పరిస్థితులు బట్టి. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ విపత్కర, ఈ పాండమిక్ టైంలో ధైర్యం తెచ్చుకుందాం. షడ్రకు మెషకు అబేద్నెగోలే ఒక సత్యాన్ని గుర్తిద్దాం, మన దేవుడు సమర్థుడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతిని కొందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభువా,
కోవిడ్ పేషెంట్స్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్లో ప్రభువా అనేక లక్షల కేసెస్ మేము చూస్తున్నాం తండ్రి. ఒక్క రోజుకి 3 లక్షల చిల్లర కేసెస్ మేము చూస్తున్నాం. 3.5 లక్షల మంది భారతదేశంలో ఎఫెక్ట్ అవుతున్నారు నాయన. రోజుకి 2000 మంది పెట్టల్లాగా రాలిపోతున్నారు తండ్రి. ప్రభువా నీ బిడ్డలంగా మాకు వేరే ఏ అవకాశం లేదు నాయన. మా దిక్కు, మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గం మీరే ప్రభువా. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభువా. యెషయా, మేము ఎక్కడ ఉన్నారో అక్కడ మా గృహాల్లో ఈ ప్రోగ్రాంని చూస్తున్న ప్రతి ఒక్కరూ మేమందరం కలిసి నాయన ఏక మనసుతో నీ వైపు చూస్తున్నాం. మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా దేశాన్ని క్షమించండి అయ్యా. మా భారతదేశాన్ని ఒక్కసారి మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా ప్రజల పాపములను క్షమించండి నాయన. యెషయా ప్రభువా, నాయన ప్రభువా, ఈ యొక్క పాపము విస్తారంగా ఉండటం బట్టే ప్రభువా ఈ తెగులును మీరు పంపించారు నాయన. ఈ విషయం ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. నా జనులు తమ్ము తాము తగ్గించుకొని తమ పాపములను విడిచిపెట్టి నా వైపు తిరిగితే వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానని 2వ దినవృత్తాంతములు 7:14లో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యెషయా, మా భారతదేశాన్ని స్వస్థపరచండి నాయన. 28 రాష్ట్రాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. 7 కేంద్రపాలిత ప్రాంతాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ప్రభువా, ముఖ్యంగా నాయన భారతదేశంలో 50% కేసెస్ మహారాష్ట్రలో ఉన్నాయి నాయన. యెషయా, మహారాష్ట్రను ఒక్కసారి మీరు తాకండి అయ్యా. మీ దక్షిణ హస్తము మహారాష్ట్రపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. శవాల గుట్టలు ప్రభువా, ఆక్సిజన్ లీక్ అయిపోయి 26 మంది ప్రాణాలు కోల్పోయారు తండ్రి. ప్రభువా, ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం నాయన. మేము పుట్టినప్పటి నుండి ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ మేము చూడలేదు నాయన. ప్రభువా, కేవలం వాక్య ధ్యానం మాత్రమే కాదు కానీ దానికంటే ప్రాముఖ్యమైనది మీ సందులో విజ్ఞాపనం చేస్తున్నాం. మొరపెడుతున్నాం ప్రభువా. మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు ప్రభువా. ప్రభువా, మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అల్నాడు యెహోషాపాతు చేసిన ప్రార్థన ఈ దినం మేము చేస్తున్నాం. నీవే మాకు దిక్కు అని ప్రభువా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వచనంలో నీ వైపు చూశాడు నాయన. ప్రభువా, ఈ దినం మీరే మా దిక్కు నాయన. ప్రభువా, మీరే ఒక్కసారి కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశా చేసిన ప్రార్థన మేము చేస్తున్నాం తండ్రి. ఆశా చేసిన ప్రార్థన ప్రభువా, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు ప్రభువా. యెషయా, నిన్నే మేము నమ్ముకున్నాం ప్రభువా. యెషయా, రోజుకి 2000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభువా. మా ఆంధ్ర రాష్ట్రంలో అనేక 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు తండ్రి. ప్రభువా, ఎక్కువగా యవనస్తులే చనిపోతున్నారు తండ్రి. ఈ సెకండ్ వేవ్లో అనేక మంది యవనస్తులు ప్రభువా. నేను యంగ్ బ్లడ్లో ఉండి చాలా ప్రభువా భవిష్యత్తు ఉన్న యవనస్తులు ప్రభువా. నాయన, గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో పరిస్థితి మేము చూస్తున్నాం. మరి డాక్టర్స్తో అడుగుతుంటే ప్రభువా, చాలామంది యవనస్తులే చనిపోతున్నారని వారు చెప్తున్నారు తండ్రి. యెషయా, మాకు వస్తున్న రిపోర్ట్స్లో బట్టి ఎంతో మేము బాధపడుతున్నాం. వేదనతో ఈ సమయంలో మొరపెడుతున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రభువా, నాయన ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని చూస్తూ నాయన వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ, వారి బంధువులు కానీ, వారి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు కానీ, వారి స్నేహితులు కానీ ఎవరైనా ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా, ఆక్సిజన్ లేదు నాయన. ప్రభా, నాయన బెడ్స్ లేవు ప్రభా. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది నాయన. ఎస్ఐ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సుప్రీంకోర్టు ప్రభా ఆదేశించింది నాయన. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా నాయన మీరు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదు నాయన. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు నాయన. నీకు వందనాలు. ఎస్ఐ, మీరు జోక్యం చేసుకోండి నాయన. ఒక్కసారి మమ్మల్ని క్షమించండి నాయన. మా పాపములు క్షమించండి. మా ప్రజలు నిజమైన దేవుని తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీ వైపు వారు ఆకర్షితులు అవటానికి సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. ప్రత్యేకంగా నాయన ప్రభువా, హాస్పిటల్స్లో నాయన ఐసీయూలో ఉన్నవారిని, వెంటిలేటర్స్ పై ఉన్నవారిని ఆక్సిజన్ అందక ప్రభువా నాయన ఊపిరి ఆడక ప్రభువా కొట్టుమిట్టాడుతున్న వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నావు నాయన. ప్రభువా, ఎప్పుడు మా స్వార్థం, మా ఆత్మీయ జీవితాలు, మేము బాగున్నాంలే అని అనుకోవటం కాకుండా ప్రభువా అలాంటి వారి నిమిత్తం ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభువా ఈ ప్రార్థన టీవీ ద్వారా మేము ప్రార్థిస్తుండగా ప్రభువా నాయన మీరే మా ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్: 888-555-6633, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.